జీవవాక్కు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరలా మీ అందరికీ తిరిగి స్వాగతం దేవుడు తన విస్తారమైన కృపతో ప్రేమతో మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని దయచేశాడు ఈరోజు ఉదయం నుంచి మనం చేసిన ప్రతి పనిలో కూడా ఆయన సహాయం చేశాడు దాన్ని బట్టి మనం ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క సందేశంతో మీతో ఈ విధంగా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది మీరు కూడా ఈ యొక్క సందేశాన్ని చూడటం ఈ యొక్క ఛానల్కి రావటం కూడా ఏదో యాదృచ్ఛికంగా జరిగిందైతే కాదు కానీ దేవుడే ఇది సంకల్పించాడని నేను రూఢీగా నమ్ముచున్నాను బహుశా మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఈ ఇంట్లో ఉండి చూస్తూ ఉండవచ్చు లేకపోతే స్నేహితులతో కలిసి చూస్తూ ఉండవచ్చు కొన్ని సందర్భాలు నేను నిరుత్సాహంగా ఉన్నాను నిరాశలో ఉన్నాను కాబట్టి నాకు ఎవరైనా ప్రోత్సాహం ఇస్తే బాగుండు అనేటువంటి పరిస్థితిలో ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉండవచ్చు ఏదేమైనప్పటికీ ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ కూడా తన యొక్క చిత్తం జరిగించే వైపు నడిపిస్తాడని ఒకసారి జ్ఞాపకం చేసుకునండి కీర్తనలలో మనం చూస్తే నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదహారులో ఈ విధంగా ఉంటుంది నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీవు నీ గ్రంథములో లిఖితములాయను దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఉద్దేశం కలిగి ఉంటాడని ఈ వాక్యం చాలా అందంగా వివరిస్తుంది అది మన మొదటి శ్వాస తీసుకోవడానికి ముందే ఏర్పడిందని మనం గ్రహించవచ్చు దేవుడు మనలందరినీ చూస్తున్నాడు ఆయన మనలందరినీ గమనిస్తూనే ఉన్నాడు మన జీవితంలో జరిగే ప్రతి విషయం ఆయనకు తెలుసు ఆయన మన కోసం ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడు మీరు ఒకవేళ నిస్సహాయ స్థితిలో నిరాశలో ఉన్నట్లు మీకు అనిపిస్తే మీ యొక్క ప్రశ్నలకి సమాధానాల కోసం వెతుకుతూ ఉన్నట్లయితే ఈరోజు ఈ యొక్క వాక్య సందేశం మీ యొక్క హృదయాన్ని ఉల్లసింపజేసే విధంగా ఉంటుందని నేను నమ్ముచున్నాను కొన్ని సందర్భాల్లో మనం ప్రయాణాలు చేసేటప్పుడు ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళుతున్న సందర్భంలో రహదారులు కోడళ్లను మనం గమనిస్తూ ఉంటాం వాటిని జంక్షన్స్ అని కూడా అని అంటాం అక్కడికి మనం చేరినప్పుడు ఒకవేళ మనం ప్రయాణించవలసిన దారి మనకు తెలియనప్పుడు ఆ జంక్షన్ దగ్గరికి రాగానే ఏ వైపు వెళ్ళాలో అనేటువంటి ఒక సందిగ్ధంలో ఉండిపోతాం కుడి పక్కకు వెళ్ళాలా ఎడం పక్కకు వెళ్ళాలా లేకపోతే ముందుకు కదలాలా అనేటువంటి ఒక అనుమానంలో ఉండిపోతాం ఇలాంటి రహదారి కూడళ్ళు లాంటి నిర్ణయాలు తీసుకునే సందర్భాలు మనకు జీవితంలో కూడా ఉంటాయి జీవితపు కూడళ్లలో నిలబడి దాని గురించి ఏం చేయాలో అనేటువంటి అంశం గనక మీరు ఉన్నట్లయితే అదే విషయం గురించి ఈరోజు సాయంత్రం నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను జీవితం మనం తీసుకోవాల్సిన ఎంపికలు నిర్ణయాలు మరియు నడవలసినటువంటి మార్గాలతో నిండి ఉంటుంది మన జీవిత ప్రయాణంలో కొన్ని మార్గాలు అభివృద్ధికి నడిపిస్తే మరికొన్నేమో నాశనానికి ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ అనేటువంటి అంశాలకి నడిపిస్తూ ఉంటాయి నెగిటివ్గా ఉన్నటువంటి అంశాలు మనల్ని విరిగిపోయేటటువంటి స్థితిలోకి అశాంతిలోకి సమాధానం లేకుండా ఒక రకమైనటువంటి ఆందోళనలకు మనల్ని నెట్టివేస్తూ ఉంటాయి మీరు ఏ దారిలో వెళ్లాలో తెలియక ఒక కోడలి దగ్గర నిలబడి ఉన్నట్లు మీకు ఎప్పుడైనా అనిపించిందా మీరు ఒక దిక్కులో ప్రయత్నించి ఉండవచ్చు అక్కడ మీకు అంత క్రితం కంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితిని మీరు గ్రహించి ఉండవచ్చు అటువంటి మార్గం తెలియని పరిస్థితుల్లో మీరు కనుక ఉన్నట్లయితే మీ అందరికీ ఒక మంచి మాట బైబిల్లో ఉంది ఏంటంటే యోహను వార్త పద్నాలుగు అజయము ఆరో వచనంలో వారు అన్నారు కదా నేనే మార్గమును సత్యమును జీవమును ఈ యొక్క మాటల ద్వారా నేను మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను ఆయనే మనకు జీవితం నిరీక్షణ అలాగే శాంతికి దారి తీసేటువంటి మార్గం కానీ మనం ఆయనకు మన జీవితం కోసం ఎంపిక చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మన ప్రయాణం ప్రారంభమవుతుంది మార్గం తెలిసిన వ్యక్తిని అనుసరించాలని నిర్ణయించుకున్నప్పుడు మన జీవితానికంటూ ఒక భరోసా కూడా ఉంటుంది రహదారి కూడళ్ళు లేదా క్రాస్ రోడ్స్ అనేటువంటివి తరచుగా అనిశ్చితి భయము మరియు సందేహాన్ని మనకు కలుగు చేస్తూ ఉంటాయి ముఖ్యంగా మన జీవితంలో పెద్ద మార్పులను ఎదుర్కొన్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు కొన్ని సందర్భంలో భారంగా అనిపించవచ్చు బహుశా ఈ యొక్క భారం గురించి మీరు కెరీర్ గురించి బహుశా బాధపడుతూ చింతిస్తూ ఉన్నారేమో లేకపోతే దాంపత్య జీవితం గురించి పోరాడుతూ ఉన్నారేమో లేకపోతే విశ్వాసములు ఇంకా ఎదగాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారేమో ఇవన్నీ కూడా ఒక కీలక పరిణామాలని మనకు జీవితంలో ఇస్తాయి కానీ ఈ సమస్యలు ఏదైమైనప్పటికీ దేవుడు మీతో ఉన్నాడని ఒకసారి మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదవచరంలో దేవుడే స్వయంగా ఈ విధంగా వాగ్దానం చేస్తున్నాడు బోధిగ్రంథముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడ నీవు నా దాసువనియు నేను నేను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటునని నేను నీతో చెప్పి ఉన్నాను నీకు ఉన్నాను భయపడకము నేను నీ ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపడుతును నీకు సహాయం చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును ఎంత గొప్పటి వాక్యం ఇవి ఓదార్పునిచ్చే శక్తివంతమైన పదాలు మన నిర్ణయాలలో మనం ఒంటరిగా లేమని జీవితం యొక్క క్లిష్టమైన పరిస్థితులను మనము ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఒక మార్గదర్శం నిరుత్సాహంలో మనకి బలం ఇచ్చేటువంటి మాటలు ఇవి కొన్ని సందర్భాల్లో మనం అన్నీ కూడా మనకి సెట్ అవనటువంటి ప్రదేశాలు మనకి పూర్తిగా సహాయం చేయలేనటువంటి ప్రదేశాలలో మన యొక్క సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయేమో అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం భౌతిక విషయాలలో సంబంధాలలో లేకపోతే విజయాలలో నెరవేర్పును కోరుకుంటాంలే కానీ అవి లోపల శూన్యతను నింపుతాయని మనము గ్రహించాలి సామెతలు పద్నాలుగో అధ్యాయము వచనంలో ఈ విధంగా హెచ్చరిస్తుంది ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమ్మకు త్రోవతీయును చూడండి మనకున్న సంపదే కానీ కీర్తి లేదా ఆనందాన్ని మనం వెంబడించడం మనకి సంతృప్తిని కలిగిస్తుందని అనుకోవచ్చులే కానీ చివరికి ఆ మార్గాలు ఏం చేస్తాయంటే మునిపట్టి కంటే కూడా దారుణమైనటువంటి స్థితిలోకి మనల్ని నడిపించవచ్చు మన ఆశలు కళ్ళను కోసము మనము దేని మీద ఆధారపడుతున్నామో ఒకసారి మనము గ్రహించాలి అది చాలా ప్రాముఖ్యమైనది మన ప్రపంచ ప్రమాణాలను అనుసరిస్తున్నామా లేదా జీవితం కోసం దేవుని యొక్క చిత్తాన్ని వెతుకుతున్నామా అనేటువంటి పరిశీలన చేయటం చాలా ప్రాముఖ్యం సంతోషం మరియు విజయాల కోసం మన అన్వేషణలో యేసుక్రీస్తుతో సంబంధం ద్వారా నిజమైనటువంటి నెరవేర్పును మనము గమనించవచ్చు మన భారాలను భయాలను అభద్రత భావాలను దేవుని దగ్గర ఉంచి ఆ విధంగా మనం చేసినట్లయితే లోకము ఎన్నటికీ ఇవ్వనటువంటి ఒక భరోసా నిత్య జీవాన్ని శాంతిని ఏసుక్రీస్తు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు తన జీవితంలో అలాంటి నిర్ణయం తీసుకోవలసిన ఒక రహదారి కోడలి లాంటి ప్రదేశంలో నిలబడిన వ్యక్తి గురించి నేను బైబుల్ నుంచి ప్రస్తావించాలనుకుంటున్నాను ఆయన పేరు జక్కయ్య లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయంలో ఆయనను మనం గమనించవచ్చు జక్కయ్య జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు ఏంటంటే ఏసుక్రీస్తుని స్వీకరించడం ఆయన గురించి మనం చెప్పాలంటే ఆయన ఎరుకో నగరంలో ఒక ప్రధానంగా పన్ను వసూలు చేసేటువంటి ఉద్యోగం చేసే వ్యక్తి చెప్పాలంటే ఆ రోజులు పన్ను వసూలు చేయటం ఒక అవినీతి పనిగా చాలామంది చెప్పుకునేటటువంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అవసరానికి మించి ఎక్కువగా దౌర్జన్యంగా పన్ను వసూలు చేస్తారనేటువంటి ఒక మాట కూడా వాడుకలో ఉండేది కానీ జక్కయ్య జీవితం ఆ విధంగా లేదని మనం గమనించవచ్చు ఆయనకు అధికారం పలుకుబడి మరియు డబ్బు ఉన్నప్పటికీ ఈ లోకపరమైన విజయం ఉన్నప్పటికీ ఆయన జీవితంలో ఏదో కోల్పోయినట్టుగా మనం ఆయనను అక్కడ చూడవచ్చు చూడండి జక్క ఎక్కువ సంపద ఉండవచ్చు కానీ ఆయనకి శాంతి లేదు అధికారం ఉండొచ్చు కానీ ఆయనకి ప్రయోజనం లేదు ఆయన ఎందుకనో తెలియదు కానీ తన హృదయంలో దేన్నో కోల్పోయినట్టుగా చాలా దిగులుగా ఉండటం ఆ యొక్క సన్నివేశంలో మనం చూడవచ్చు ఆయన యొక్క హృదయం దేనినో ఎత్తుకుతుంది అనేటువంటి అంశాన్ని మనం గమనించవచ్చు అలాగే యేసు గురించి ఆయన దానిని వినేంత వరకు ఏసుక్రీస్తు చేయగలడు అనేటువంటి అంశం ఆయన వినేంత వరకు ఆ యొక్క సమస్యకు పరిష్కారం ఉంటుందని ఆయన గ్రహించలేకపోయాడు అయితే ఒక తరుణంలో ఏసుక్రీస్తు ఈయన నివసిస్తున్న పట్టణానికి వస్తున్నాడని విన్న జక్కయ్య ఆయనను చూడాలని ఆశపడ్డాడు కాకపోతే జక్కయ్యకి ఇక్కడ ఒక సమస్య ఉంది ఏంటంటే జక్కయ్య పొట్టివాడు కానీ అక్కడేమో ఏసుక్రీస్తు చుట్టూ జనాలు భారీగా ఉన్నారు ఆ యొక్క గుంపు కారణంగా జక్కయ్య ఏసుక్రీస్తును దగ్గరకు వెళ్ళి చూడలేకపోయాడు బహుశా ఇంకొక కారణం కూడా అయ్యుండొచ్చు జక్కయ్య పన్ను వసూలు చేసేవాడు కదా అవినీతి పరుడు అనేటువంటి పేరుంది కాబట్టి ఎవరు కూడా దగ్గరికి రానియలేదేమో కానీ ఆ యొక్క సమస్యలు జక్కయ్యను ఏసుక్రీస్తును చూడడానికి నిర్వలించలేకపోయినాయి ఆపలేకపోయినాయి జక్కయ్య ఆ కారణం చేత స్వయంగా ఏసుక్రీస్తుని వెళ్ళి ఆయనే సందర్శించాలని ప్రయత్నం చేశాడు అక్కడికి వెళ్ళడం విఫలమైనప్పటికీ మరొక దారిని ఎంచుకున్నాడు ఎందుకంటే ఆయనకున్నటువంటి ఉత్సుకత నిరాశ తనకున్నటువంటి ఆసక్తే కానీ ఆయనకున్నటువంటి ఆ యొక్క ఇంట్రెస్టే కానీ దాన్ని నిర్వహించలేకపోయింది కొన్ని సందర్భంలో మీరు నిరాశగా ఉన్నప్పుడు ఏం చేస్తారు ఇక్కడ చూడండి జక్కయ్య జనసమూహం కంటే ఆసక్తిగా ముందుకు పరిగెత్తాడు తర్వాత ఏసుక్రీస్తు జక్కయ్య ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు ఏసుక్రీస్తుకి తెలుసు ఎందుకని జక్కయ్య పొట్టివాడు కానీ ఆయనను చూడాలని ఆశపడ్డాడు భౌతికంగా ఉన్నటువంటి సమస్య కారణంగా అక్కడికి రాలేడు కాబట్టి చెట్టు మీద ఉన్నాడు అనేటువంటి అంశాన్ని గ్రహించిన యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ యొక్క దారి గుండా ప్రయాణం చేస్తూ జక్కయ్య ఉన్నటువంటి చెట్టు దగ్గరకు వచ్చాడో ఆ యొక్క చెట్టు దగ్గరకు వచ్చి ఏసుక్రీస్తు చేసినటువంటి ఒక చిన్న పని మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎందుకని ఏసుక్రీస్తు ఆ యొక్క ప్రాంతంలో దాటుతున్న సమయంలో ఏసుక్రీస్తుని బాగా చూడాలని ఒక మేడు చెట్టు ఎక్కాడు జక్కయ్య ఒకసారి ఆలోచించండి ఈయన ఒక అధికారి బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి అధికారము శక్తి ఉన్నటువంటి వ్యక్తి కానీ ఇక్కడ చూస్తే ఒక చిన్న పిల్లల్లాగా చెట్టు ఎక్కాడు జక్కయ్య హృదయంలో ఒక విషయాన్ని బాగా రూఢీపరుచుకున్నాడు ఏంటంటే ఈరోజు ఏ సుక్రీస్తుని నేను కలవాలి దానికోసం ఏది అడ్డంకంగా ఉన్నా నేను దాటుకుని ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని నిర్ణయించుకున్నాడు కాబట్టి తనకు అధికారము ధనము ఉన్నప్పటికీ తనకు తాను తగ్గించుకొని చిన్నపిల్లలాగా చెట్టు ఎక్కడం మనం గమనించవచ్చు కొన్ని సందర్భంలో మనకు కావలసినటువంటి పనిని చేయడానికి మనం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి ఇబ్బందిని కూడా ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నట్లు మనం జక్కాయని చూస్తాం ఒకసారి మనకు కూడా ఇలాగే ఉండవచ్చు మనం తరచూ లోపలేమో విరిగిపోయినటువంటి పరిస్థితి భావించినప్పుడు బయటేమో ఆ పరిస్థితిని దానిని మార్చుకోవడానికి ప్రయత్నించి అలిసిపోయేటువంటి పరిస్థితికి చేరుకుంటాం అలాంటి స్థితిలో నుండి తప్పించుకోవడానికి మనలో చాలామంది ఒక రకమైనటువంటి ముసుకులు కూడా ధరిస్తారు బయటికి వ్యక్తపరచినటువంటి ముసుకులు వాస్తవానికి ఎవరో చూడలేని సమస్యలతో పోరాడుతున్నప్పుడు కూడా బయటికి మాత్రం బాగానే నటిస్తారు కానీ మనం దానిని దాటవేయకుండా ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క సన్నివేశం యొక్క ఉన్నటువంటి ప్రదేశానికి మనకంటే గొప్పదిగా ఉన్నటువంటి అవసరాన్ని మనం గుర్తించి ఆ యొక్క అవసరం చాలా ముఖ్యమైనదని మనం కనుక గ్రహించినట్లయితే దానిని చేయడానికి ఒక అడుగు ముందుకు వేయడానికి మనము సందేహించకూడదు ఏసుక్రీస్తుని చూడడానికి సిద్ధంగా ఉండాలి అని జక్కయ్య మనకు నేర్పిస్తున్నాడు ఏసుక్రీస్తు జక్కయ్య ఉన్న ప్రదేశానికి వచ్చినప్పుడు ఆయన జక్కయ్య ఊహించని పనిని చేశాడు ఏంటంటే ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఆగి చెట్టుపై ఉన్న జక్కని చూసి పేరు పెట్టి పిలిచాడు బైబిల్లో లోకస్వార్థ పంతొమ్మిది ఐదులో ఏ విధంగా ఉంటుంది ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా బహ్ ఎంత అప్రూపమైనటువంటి క్షణం ఇది వారు ఇద్దరు ఎప్పుడు కూడా కలుసుకోలేదు ఏసుక్రీస్తుకు జక్కయ్య పేరు ఏ విధంగా తెలుసు ఇది చాలా గొప్ప దైవ యొక్క శక్తి దేవుని యొక్క కార్యం ఆయన జక్కయ్యను జనంలో చూడలేదు కానీ జక్కయ్య హృదయాన్ని చూశాడు అలాగే ఈరోజు ఆయన మీ హృదయం కోసం వెతుకుతూ ఉన్నాడు యేసుక్రీస్తు మీ హృదయాన్ని చూస్తున్నాడు మీ కష్టాలు మీ యొక్క సందేహాలు ప్రశ్నలు భయాలను ఆయన అధిగమించాలని మీకు సహాయం చేయాలని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయనకు మీ యొక్క పేరు తెలుసు ఆయన మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు ఆయన మనల్ని తన దగ్గరకు రావాలని ఆశిస్తున్నాడు జక్కయ్య త్వర త్వరగా చెట్టు దిగి ఏసుక్రీస్తుని తన ఇంటికి ఆనందంగా ఆహ్వానించాడు కానీ అందరూ దాని గురించి సంతోషించలేదు కొంతమంది ఆయనకు చుట్టూ ఉన్న ప్రజలు గుసగుసలాడుకున్నట్లు కూడా బైబిల్లో మనం చూస్తాం లోక పంతొమ్మిది ఏడులో ఈయన పాపి అయిన మనిషిని యొద్ బస చేయ వెళ్ళనని ఒకరికొకరు గొనుక్కున్నారని మనం గమనించవచ్చు జక్కయ్య ఒక అవినీతి పరుడు పాపి అపఖ్యాతి పాలైనటువంటి వ్యక్తి అయినప్పుడు ఏసుక్రీస్తు ఏ విధంగా ఆయనకు ఇంట్లోకి వెళ్తాడు ఏ విధంగా ఆయనతో సహవాసం చేస్తాడని ప్రజల్లో ఎన్నో రకాల ప్రశ్నలు అనుమానాలు సందేహాలు కానీ ఏసుక్రీస్తు ప్రేమ చాలా అర్థవంతమైంది ఆయన మన వద్దకు చేరుకోకముందే మన జీవితాలని శుభ్రపరచడానికి వేచి ఉండడలే కానీ దానికంటే ముందే మనం ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన ఎల్లప్పుడూ స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు ఏసుక్రీస్తు జక్క యొక్క పరిచయం తన జీవితాన్ని మార్చివేసింది ఎప్పుడైతే ఏసుక్రీస్తు జక్కయ్య ఇంటికి వెళ్ళాడో జక్కయ్య బ్రతికే మారిపోయింది కుటుంబం యొక్క పరిస్థితే మారిపోయింది ఆ క్షణంలో జక్కయ్య హృదయం ఏం జరిగి ఉండవచ్చు ఆయన తన తప్పు చేసినందుకు దోషిగా నిర్ధారించబడ్డాడు అలాగే దానిని ధైర్యంగా చెప్పాడు ఏమని బైబిల్లో చూసినట్లయితే జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగము నేను నేనెవని వద్ద అయినను అన్యాయంగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి నాలుగంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఎనిమిదో ఇది చాలా సమూలమైనటువంటి పరివర్తన అత్యాశగాల పన్ను వసూలు చేసే జక్కయ్య ఇప్పుడు తన సంపదను ఇవ్వడానికి తన తప్పులకు పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాడు ఏసుక్రీస్తు యొక్క ప్రేమ మరియు దయ అతని యొక్క హృదయాన్ని నింపింది దానికి యేసు ప్రభు వారు ఈ విధంగా అన్నారు కదా లోకా సవార్త పంతొమ్మిదవ అధయము తొమ్మిది నుంచి పదిలో మనం చూస్తే ఇతరును అబ్రహాం కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను తప్పిపోయిన వారిని వెతకడానికి అలాగే రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాను ఆయన జక్కైన వెతికినట్లే ఈరోజు నిన్ను వెతుకుతున్నాడు మీరు దేవుని నుండి ఎంత దూరంలో ఉన్నా మీరు ఎన్ని పాపాలు చేశానని మీరు మనసులో అనుకుంటున్నా కూడా ఏసుక్రీస్తు మీ యొక్క పాపాల నుంచి మిమ్మల్ని శుద్ధులుగా చేసి తన యొక్క చేతుల్లోకి మిమ్మలను ఆహ్వానించడానికి తన యొక్క సన్నిలోనికి మిమ్మల్ని ఆహ్వానించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు బహుశా ఈ సమయంలో మీ హృదయం లాగుతున్నట్లు అనిపించవచ్చు మీరు జీవితం అనేటువంటి ఒక కోడల్లో నిలబడి ఏ మార్గంలో వెళ్ళాలో అని ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు కానీ మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించడం లేదని మీ యొక్క మనసు ఏదో మరొక రకమైనటువంటి దూరానికి మిమ్మల్ని గురి చేస్తుందని మీరు గ్రహించినప్పుడు ఆ క్షణంలోనే ఏసుక్రీస్తు అనేటువంటి సరైన మార్గాన్ని మనం ఎంచుకోవాలి ఈరోజు ఏసుక్రీస్తుని మనము అనుసరించడానికి మనల్ని ఆయనలో దగ్గరికి చేర్చుకోవడానికి మనల్ని అడ్డుకుంటున్నది ఏంటి భయమా లేకపోతే ఇతరులు ఏదో అనుకుంటారనేటువంటి అభిప్రాయమా కానీ ఇక్కడ చూడండి జక్కయ్య వాటిని ఏట్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు తన యొక్క సమాజం తనని అసహించుకున్నా కానీ దానిని ఆయన పరిగణలోకి తీసుకోలేదు ఒకటే నిర్ణయించుకున్నాడు లోకము ఏది ఏమనుకున్నా వాళ్ళు ఏమనుకున్న ఏది చెప్పినా కానీ ఈరోజు ససేమీరా నేను ఏసుక్రీస్తుని కలవాల్సిందే తన ఉన్నటువంటి యొక్క నిర్ణయం తన చుట్టూ ఉన్న సమస్యల్ని అధిగమించేటట్టుగా చేసింది అతని యొక్క చుట్టూ ఉన్నటువంటి ప్రజలే కానీ తన పాపాలే కానీ ఏసుక్రీస్తుని చేరుకోకుండా ఆయనను ఆపలేకపోయినాయి ఆయన అలా చేసినప్పుడు చెప్పాలంటే నిజమైన స్వేచ్ఛను ప్రేమను శాంతిని ఏసుక్రీస్తు దగ్గర కనుగొన్నాడు అబ్బా ఎంతటి మంచి విషయాన్ని మనం ఇక్కడ చూసాం యోహన సువార్త పది పదిలో యేసుక్రీస్తు ఈ విధంగా చెప్పారు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అది మీ యొక్క లక్ష్యం శాంతి మరియు ఆనందమైనటువంటి జీవితాన్ని పొందుకోవాలని మీరు గనక అనుకున్నట్లయితే ఏసుక్రీస్తే మనకున్నటువంటి ఒకే ఒక్క మార్గం మనము జక్క చేసినట్లే చెట్టు నుండి దిగి మన యొక్క గర్వం అసూయ కలహం దేశం ఇతర ఏ విధమైన ఆటంకాలు ఉన్నాయో వాటిలన్నిటి నుంచి కిందకు దిగి ఆయనను మనకు ఇంటికి హృదయం అనేటువంటి ఇంటిలోనికి ఆహ్వానించడానికి సిద్ధపడాలి దీనికి మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే వినయం విధేయత కొన్ని సందర్భంలో ఇది మనకి అంత సౌకర్యంగా అనిపించకపోవచ్చు కానీ కొన్ని మన యొక్క జీవితంలో మార్పులు చేసుకోవాలంటే మన బ్రతుకులో ఉన్న వాటిని కొన్ని తీసేసుకోవాలి అలాగే లేని వాటిని కొన్ని ఆపాదించుకోవాలి దీనిని ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక దేవుని యొక్క శక్తికి పూర్తిగా లొంగుబాటు లాంటిది కానీ ఇది ఒక అందమైనటువంటి మార్పే లొంగుబాటు అయినప్పటికీ ఇది గొప్ప పెను మార్పుగా మనం చూడవచ్చు యేసుక్రీస్తు విరిగి నలిగిన హృదయాన్ని మన నుంచి తీసుకుని ఆయన ఒక సంపూర్ణమైన అందమైన జీవితాన్ని మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను మీరు మీ శాశ్వతంగా జీవితాన్ని మరణం తర్వాత ఎక్కడ గడుపుతారు సమాధానం తెలుసా ఇది మనమందరం ఎప్పుడు కూడా ఎదుర్కొనేటువంటి ఒక చిట్ట చివరి ప్రదేశం ఎందుకంటే జీవితంలో మరణం అనేది చెట్టు చివరి గమ్యం కాదు మరణం తరువాత కూడా మనకంటూ ఒక గమ్యం అనేది ఉంది బైబిల్లో మనం చూస్తే మనమందరము పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోయామని బైబిల్ సెలవిస్తూ ఉంది రోమపత్రిక మూడు ఇరవై మూడు కానీ శుభార్త ఏంటంటే యేసుక్రీస్తు మరణం కారణంగా మనం పాపము నుంచి క్షమించబడ్డాం అలాగే శాశ్వతమైన జీవితాన్ని పొందుకోగలం ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే ఈరోజు ఈ యొక్క సాయంత్రికాల సమయంలో ఏసుక్రీస్తుని మీ యొక్క జీవితంలోకి ఆహ్వానించడానికి మీరు గనక సిద్ధంగా ఉన్నట్లయితే ఈ యొక్క క్షణంలోనే కళ్ళు మూసుకొని ఈ యొక్క చిన్న ప్రార్థనను నాతో కూడా కలిసి చెప్పాలని నేను మీకు ఈ యొక్క సాంత్రికాల సమయంలో కోరుకుంటున్నాను కేవలం ఈ యొక్క ప్రార్థనే మిమ్మల్ని పరలోకం తీసుకువెళ్ళదు కానీ ఆ యొక్క పరలోకం ఇచ్చేటువంటి యేసుక్రీస్తు వైపు మిమ్మల్ని నడిపిస్తుంది తద్వారా మీరు నిజమైనటువంటి మార్గాన్ని మీరు తెలుసుకోగలరు కాబట్టి కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియమైన దేవ నేను పాపిని అని గ్రహించాను నా పాపం నిమిత్తం క్షమాపణ అవసరమని నేను తెలుసుకున్నాను కాబట్టి ఏసుక్రీస్తు అయినటువంటి మీరు రక్షకుడు అయినటువంటి మీరు నా పాపముల కోసం సిలువుపై మరణించి తిరిగి మూడవ దినాన సజీవునిగా లేచారని నేను విశ్వసిస్తున్నాను ప్రస్తుతం నేను నా పాపాలను విడిచిపెట్టి నా హృదయంలోకి నా జీవితంలోకి మిమ్మల్ని ఆహ్వానించాలని ఇష్టపడుతున్నాను కాబట్టి దేవా దయచేసి నన్ను క్షమించండి అలాగే నన్ను ఒక దైవిక మార్పు చేత నూతనమైన వ్యక్తిగా చేయండి నేను మిమ్మల్ని నా రక్షకునిగా ప్రభువునుగా విశ్వసిస్తున్నాను ఈ రోజు నుండి మిమ్మల్ని అనుసరించడానికి నాకు సహాయం చేయండి ఏ సునామాలో ప్రార్థిస్తున్నాను ఆమెన్ ఈ సాయంత్రకాల సమయంలో మీరు కనుక ఈ ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క కుటుంబం అనేటువంటి సంఘంలోకి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మీరు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది లోకాసు వార్త పదిహేను ఏడులో ఈ విధంగా ఉంటుంది అటువలే మారు మనసు అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును అని బైబిల్ సెలవిచ్చింది ఎంతటి గొప్ప పలుకులు ఇవి మీరు ఇప్పుడే మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారు ఇది మీకు శాశ్వతంగా జీవితాన్ని అందిస్తుంది శాశ్వతమైన జీవాన్ని అందిస్తుంది దీనితో పాటే మిమ్మల్ని ఇంకా బలపరచాలంటే దేవుళ్ళని ఇంకా నడిపించాలంటే మీరు మీ దగ్గరలో ఎక్కడైనా ఉన్నటువంటి ఒక క్రైస్తవ సంఘాన్ని వెతకమని నేను మిమ్మల్ని కోరుతున్నాను ఆ సంఘంలో మీరు సభ్యులుగా చేరినట్లయితే ఆ యొక్క సంఘ కాపరి సంఘ విశ్వాసులు నూతనముగా ఏసుక్రీస్తుని స్వీకరించిన మిమ్మల్ని ఇంకా దేవుని యొక్క వాక్యంలోకి నడిపిస్తారు దేవుని యొక్క విశ్వాసంలోకి నడిపిస్తారు అలాగే ఈ యొక్క అంశంలో మీకు కూడా ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక సహాయం అవసరమైనా మేము కూడా ఆధ్యాత్మిక పరమైనటువంటి సహాయాన్ని తోడ్పాటును ఇవ్వడానికి ప్రార్థనాపూర్వకంగా మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీరు గనక మీ యొక్క ఆధ్యాత్మిక సందేహాల కోసం మాతో సంప్రదించినట్లయితే మీకు సహాయం చేయడానికి మేము సంతోషంగా ఉన్నాం ఈరోజు దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు ఆయన మిమ్మల్ని గమనిస్తున్నాడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని స్వీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు అటువంటి శాంతి సమాధానాన్ని పొందుకోవడానికి మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మరొకసారి దేవుని బట్టి నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను దేవుని ఇచ్చినటువంటి యొక్క సమయం దేవుణ్ణి స్వీకరించాలనేటువంటి మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఈ యొక్క సాయంత్రకాల సమయం చాలా సంపూర్ణమైనదిగా ఉన్నదని నేను నమ్ముతున్నాను దేవుడు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి మనమందరం కలిసి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం మరలా దేవుని యొక్క రాకడ ఆలస్యమైతే ఇదే విధంగా దేవుడు మనల్ని కలుసుకునేంత వరకు కాచి కాపాడి దీవించునుగాక గాక మెన్